హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను కొబ్బరి రైస్ చేయడం చూపిస్తాను. కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం, నైవేద్యానికి 2 కొబ్బరి చిప్పలు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పులు, పల్లిపప్పులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ అన్నమాట. బాణలు పెట్టేశాను. కొబ్బరి ముక్కలు చేసి ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం ఇది కమ్మదనంగా ఉంటుంది కాబట్టి కారంగా కమ్మగా అలా అనిపిస్తుంది. పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేసి ఫస్ట్ పోపు వేయించుకుందాము. జీడిపప్పులు, పల్లీలు, అంటే కొబ్బరి అన్నం కాబట్టి కొంచెం జీడిపప్పులు కూడా ఉంటే బాగుంటుంది. అందుకని పల్లీలు, జీడిపప్పులు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు, అదే 2 చీలికలుగా చేసి వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది అన్నమాట. ఎండుమిర్చి అన్నీ వేసి కొంచెం వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత మనం కొబ్బరి, ఈ లోపల మనం కొబ్బరి పౌడర్ చేసేసుకున్నాము. కరివేపాకు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కమ్మగా ఉంటుందన్నమాట. ఈరోజు అమ్మవారికి కొబ్బరి రైస్, కొబ్బరి అన్నం పెట్టాలి కాబట్టి నైవేద్యం ఇంగువ కూడా వేశాను. రోజుకు ఒక ఐటెం చేస్తున్నాం కదా. ఇది కొబ్బరి అన్నం, జీరా వేశాను, చాలామంది అల్లం కూడా వేస్తారు, నేను అల్లం వేయలేదన్నమాట. మంచిగా పోపు వేగాక ఇప్పుడు కొబ్బరి కూడా వేసి వేయించుకుందాము. చాలా కమ్మగా ఉంటుంది, బాక్సుల్లోకి బాగుంటుంది. ఎప్పుడైనా బోరు కొట్టినప్పుడు కొబ్బరి రైస్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. లెమన్ రైసు ఇలాంటివే కాకుండా ఇప్పుడు ఇది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట కొబ్బరి. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. అంటే మరీ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు, ఎందుకంటే కొంచెం కమ్మదనం, పచ్చి వాసన తెలిస్తేనే బాగుంటుంది, కొబ్బరి స్మెల్ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అందుకని కొంచెం ఒక 2-3 సార్లు అనేసి, ఇప్పుడు అన్నం నేను విడిగా వార్చాను కదా, దీంట్లో అన్నం తీసి వేసేస్తున్నాను అన్నమాట. కొంచెం అన్నం తీసి వేసి, అంటే మనం ఉడికించుకున్న అన్నమే అన్నమాట. 2-3 పద్ధతులు ఉన్నాయి దీంట్లో. నేను ఇది ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి పాలతో ఒక రెసిపీ, ఇట్లా ఒక సాల్ట్ వేసేసాను. మంచిగా మిక్స్ చేసేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. నైవేద్యానికి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. చూసారా, బాగా మిక్స్ చేసేసాను. మంచిగా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నైవేద్యం పెట్టేద్దాం అన్నమాట. చూసారా, రెడీ అయిపోయింది. నేను ఇంకా నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఎంతో సింపుల్గా చేసేసుకున్నాం, చూసారా, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.